వెస్టిండీస్ తో తొలి టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది ఈ విజయంలో అరంగేట్ర ఆటగాడు రవి బిష్నోయ్ కీలక పాత్ర పోషించాడు తొలి మ్యాచ్లోనే తన బౌలింగ్ కరేబియన్ కరేబియన్లను ముప్పు తిప్పలు పెట్టాడు ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రవి బిష్నోయ్ పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించారు రవి బిష్నోయ్ చాలా ప్రతిభ కలిగిన ఆటగాడని చెప్పుకొచ్చారు రోహిత్ శర్మ మాట్లాడుతూ బిష్నోయ్ చాలా ప్రతిభావంతుడైన వ్యక్తి అందుకే మేము అతన్ని వెంటనే జట్టులోకి తీసుకున్నాము అతను భిన్నమైన ఆటగాడు అతని బౌలింగ్ లో చాలా వైవిధ్యాలున్నాయి బిష్నోయ్ కు మంచి నైపుణ్యం ఉంది బిష్నోయ్ ఏ దశలోనైనా బౌలింగ్ చేయగలడు బిష్నోయ్ ప్రదర్శనతో మా జట్టులో పోటీ పెరిగింది బిష్నోయ్ తన మొదటి గేమ్ లో ఇచ్చిన ప్రదర్శనతో సంతోషంగా ఉన్నాము కు ఉజ్వలమైన భవిష్యత్తుంది అతన్ని మేము జట్టుకు అవసరమైన విధంగా ఉపయోగించుకుంటాము అని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు కాగా కెరీర్ లో అరంగేట్ర మ్యాచ్లోనే లెగ్ స్పిన్నర్ రవి బిష్నాయ్ చెలరేగాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు అతని బౌలింగ్ లో ఏకంగా పదిహేడు డాట్ బాల్స్ ఉండడం విశేషం తన గూగ్లీలతో ప్రత్యర్థులను తిప్పలు పెట్టాడు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రవి బిష్నోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు కాగా అంతకుముందు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెడుతున్న రవి బిష్నోయ్ కు యజ్వేంద్ర చాహల్ క్యాప్ అందించి వెల్కమ్ చెప్పాడు ఇక టీమిండియా తరపున అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తొంభై ఐదవ ఆటగాడిగా రవి బిష్నోయ్ నిలిచాడు కాగా రాజస్థాన్కు చెందిన రవి బిష్నోయ్ నలభై రెండు దేశవాలి టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఆరు పాయింట్ ఆరు మూడు ఎకానమీతో నలభై తొమ్మిది వికెట్లు పడగొట్టారు రెండు వేల ఇరవై అండర్ నైన్టీన్ కప్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో సీనియర్ జట్టు తరపున జట్టుకు తొలి ఆటగాడిగా రవి బిష్నోయ్ గుర్తింపు పొందాడు ఇక మ్యాచ్ లోని ఇతర అంశాల గురించి కూడా రోహిత్ శర్మ స్పందించారు తమ బౌలింగ్ కోటాను కాస్త త్వరగా ముగించాల్సిందని చెప్పుకొచ్చారు అయితే మొదటి మ్యాచ్ లో సాధించిన విజయం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చారు వెస్టిండీస్ ను బౌలర్లు తక్కువ స్కోర్ కట్టడి చేశారని కొనియాడారు ఇక స్టేయస్ అయ్యర్ వంటి ఆటగాడిని తాము తుది జట్టులోకి తీసుకోలేకపోయామని జట్టులో ఈ రకమైన పోటీ ఉండడం మంచే చేస్తుందని అన్నారు తాము ఒక అదనపు బౌలర్ కావాలనుకున్నామని అందుకే అయ్యర్ ను తుది జట్టులోకి తీసుకోలేకపోయామని వెల్లడించారు ఇక జట్టుకు ఏం కావాలో జట్టులోని ఆటగాళ్లందరికీ తెలుసని రోహిత్ శర్మ తెలిపారు అందరూ తమ బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు